కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని కరోనా కష్టకాలంలో సైతం నేడు నిరుపేదలకు ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని కూడా అందించడం జరుగుతుందని నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు కల్వకుంట్ల పిఎస్సిఎస్ చైర్మన్ అందె కొండలరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆమె చేతుల మీదుగా 57 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు కల్వకుంట్ల పిఎస్సిఎస్ చైర్మన్ అందె కొండలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని వారు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, ఎంపీపీ ఉపాధ్యక్షులు అందే ఇందిరా కొండలరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, తహసీల్దార్ జయరాములు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కులు, మరి అదేవిధంగా రంజాన్ తోప మరి గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పంచడం జరిగింది. మరి కరోనా నేపథ్యంలో మరి కరోనా నిబంధనలు పాటిస్తూ మరి మాస్కులు ధరించి అందరికీ మరి ఈరోజు 55 మందికి 54 లక్షల రూపాయలు ఈరోజు మరి చెక్కులు 50 లక్షల చిల్లర మరి ఈరోజు చెక్కులు మంజూరు చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మరి రంజాన్ తోప ఉడక మరి మండలంలోని సుమారు 200 మందికి మరి యొక్క రంజాన్ తోప ఉడక ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా మరి అన్ని సంక్షేమ పథకాలు మరి ఇంత కరోనా సమయంలో కూడక మరి ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు మరి ముందుండి నడిపించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మరి కరోనా చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి మరి దాన్ని ఉద్దేశించుకొని మరి ప్రజలందరూ కూడా మరి శానిటేషన్ మరి మాస్కులు అదేవిధంగా మరి అందరూ భౌతిక దూరం పాటిస్తూ మరి దూరంగా ఉండవలసిందిగా మరి కోరడం జరిగింది. ఎందుకంటే మరి చాలా భయంకరంగా మరి కరోనా వస్తుంది కాబట్టి అందరూ కూడా మరి ఇంట్లోనే ఉండి స్వీయ నియంత్రణ పాటించవలసిందిగా కోరడం జరుగుతుంది. మరి ఈరోజు నిజాంపేట మండలంలో మరి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అనే స్కీమ్ మీద మరి ఈరోజు 55 చెక్కులు మండల్ పూర్తిగా అన్ని గ్రామాలకు మరి ఇవ్వడం, మరి ఈ స్కీము మరి భారతదేశంలో ఎక్కడ లేని ఒక మంచి స్కీము. మరి ఇంత కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో మరి ప్రజలను ఎట్లా ఆదుకోవాలా, వాళ్ళని ఎట్లా మనము ఆదరించి వాళ్ళని కాపాడుకోవాలనే మరి ఈ యొక్క స్కీము మరి ఈరోజు ఆ రకంగా ఉపయోగపడడం మరి చాలా మన కేసీఆర్ గారికి ఈ యొక్క నిజాంపేట మండలి తరఫున, మెదక్ జిల్లా కౌన్సిల్ తరఫున మనకు పాదాభి వందనాలు తెలియజేస్తూ మరి ఇంత కష్టకాలంలో ఈ యొక్క ఈ యొక్క పైసలు మరి రావడము, వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడము, మరి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళు మాస్కులు ధరించి మరి చాలా ఈ యొక్క స్కీమును మరి ముందు ముందు కూడా మరి అందరూ ఒక ఏజ్ నిండిన మరి ఆడపిల్లలను మరి ఏ ఇబ్బంది లేకుండా మనం పెళ్లి చేసినట్టయితే ఖచ్చితంగా ఈ స్కీమ్ వర్తింపజేస్తుంది. మరి దీంతో చాలా మనకు ఉపయోగపడుతుంది. ఈ తరఫున మరి అందరము ఈ యొక్క ఈ పైసలను వృధా చేయకుండా, మరి కేసీఆర్ ఒక మేనమామలాగా ఇచ్చిన పైసలు మనం వృధా చేయకుండా మరి కాపాడుకొని మనం ఈ యొక్క కష్టకాలం నుంచి బయటపడాలని తెలియజేస్తూ ఆ భగవంతుని ఈ ప్రజలను కాపాడాలని చెప్పి అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ.